ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. సిపిఐ పార్టీ సౌత్ బస్రా డివిజన్ కు చెందిన యాక్టివ్ మిలిషియా సభ్యులు మల్కన్గిరి పోలీస్ సూపరింటెండెంట్ ముందు లొంగిపోయారు. వీరంతా అనేక ఘటనలో సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. సిపిఐ పార్టీ సౌత్ బస్రా డివిజన్ కు చెందిన యాక్టివ్ మిలిషియా సభ్యులు మల్కన్గిరి పోలీస్ సూపరింటెండెంట్ ముందు లొంగిపోయారు. వీరంతా అనేక ఘటనలో సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్ చెప్పండి. అయితే ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా ప్రధాన కార్యాలయంలో అయితే ఈ రోజు అయితే ముగ్గురు మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక సిపిఐ మావోయిస్ట్ పార్టీ సౌత్ బస్టర్ డివిజన్ కు చెందినటువంటి ముగ్గురు కూడా యాక్టివ్ మిలిషియా సభ్యులుగా కూడా ఉన్నారు. వీరంతా కూడా ఈ రోజు రేపే అటు సూపరింటెండెంట్ ముందు మాత్రం అయితే లొంగుబాటుకి అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేవా మాదిరి ఈయనకు 18 సంవత్సరాలు అంటే ఇదైతే చింతగుప్ప జిల్లా సుక్మా జిల్లాకు అంటే చింతగుప్ప గ్రామానికి సంబంధించినటువంటి సుక్మా జిల్లాకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా అద్మా మాత్మా అనే వ్యక్తిని ఇంకొక అతను ఉన్నాడు. ఇతను కూడా ఏదైతే సుక్మా జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. ఇక మరో వ్యక్తి ఏదైతే మూడా సోడి కూడా ఈ అంటే లొంగుబాటుకి అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలోనే తాము ఇటు లొంగుబాటుకు గురవుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒడిశా సూపరింటెండెంట్ ముందు అయితే వీరంతా లొంగిపోయారు. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ మీద వరుసగా ఇటు కాల్పులు జరుగుతున్న నేపథ్యంలోనే తమకు అంటే భయాందోళనకు గురవుతున్నాం అని చెప్పేసి వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి ఏదైతే సుక్మా వీరంతా కూడా చురుగ్గా ఉంటారు. ఇక ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ సంబంధించిన కీలక నేతల్లో కూడా వీరు ముగ్గురుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పలు ఘటనలో కూడా వీరైతే పాల్గొన్నారు. అయితే మల్కన్గిరి పోలీసు ముందు ఈ ముగ్గురు కూడా ఈ రోజు అయితే లొంగిపోయారు. అయితే దీనికి ప్రధాన కారణం సరిహద్దు ఇరువైపుల పోలీసులు కార్యకలాపాలు పెరగడం, అదేవిధంగా అంతర్గత ప్రాంతాల్లో విజయాలు అటు పోలీసులు కూడా ఎక్కువగా చేయడంతో మాత్రం వీరంతా కూడా లొంగిపోవడానికి ప్రధానంగా కారణంగా మనం చెప్పుకోవచ్చు. గ్రామంలో ఏదైతే కీలకంగా కూడా ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా జనజీవన క్రమంలో అయితే కలుస్తున్నారు. ఇప్పటికే అటు పోలీసులకు సంబంధించిన వారంతా కూడా ఏదైతే మావోయిస్టు జనజీవన క్రమంలో కలిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి తక్షణ సహాయం కూడా అందిస్తామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే జనజీవన క్రమంలో కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 6 నెలల నుంచి జరిగినటువంటి ఏదైతే ఎదుర్కాల్పులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు అంటే కాల్పుల్లో మాత్రం దాదాపుగా ఇప్పటికే 182 మంది మావోయిస్టులు అంటే చనిపోయిన పరిస్థితి నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వారంతా జనజీవన సంస్థలు అయితే కలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే మావోయిస్టు కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాడుక భాషలు కూడా అటు భావజాలంలో కూడా జాతి వ్యతిరేక గిరిజన వ్యతిరేక చట్టాలు అంటే ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి వారంతా ఇటు మిలిషియా సభ్యులు అయితే చెప్తున్నారు. దానిలో దాని నేపథ్యంలోనే వీరంతా లొంగిపోతున్నామని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీనియర్ నాయకులు కూడా తమకు అనుమతి లేకుండా బలవంతంగా కీలకమైన పనులు చేస్తున్నారని చెప్పేసి అయితే వీరు ఆరోపిస్తున్నారు. ఇక అభివృద్ధికి ఏమి చేయలేదని చెప్పేసి కేవలం తమ స్వ ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నారని చెప్పేసి అయితే వీరు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఇతర ఏదైతే కార్యకర్తల మధ్య ప్రాంతీయ తరహాలు ఇటు సీనియర్ మావోయిస్టు నేతల మధ్య ప్రవర్తన కూడా సరిగా లేదని చెప్పేసి అయితే వారి నిరాశ చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్ర ఏదైతే ఛత్తీస్గఢ్ క్యాడర్ అందులో కూడా హింసాత్మక ప్రవర్తన కారణంగా తిరిగి కొద్దిమంది స్థానిక ఏదైతే మావోయిస్టు కార్యకర్తలు కూడా ఇటు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో ప్రధానంగా జనజీవన ప్రవంతంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఎక్కువ మందిగా ఇప్పుడు అంటే మావోయిస్ట్ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వారి వద్ద పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా కొందరు లొంగిపోవడానికి అనుమతి లేకపోవడంతోనే వారంతా కొంత ఇబ్బందులు పడుతున్నారు. లేకపోతే అందరూ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఈ ముగ్గురు చెప్తున్నప్పటికీ అటు అటు మావోయిస్టు మాత్రం ఇదంతా ఓటుకు అంటే వారిని భయభ్రాంతులకు గురి చేసి మాత్రం లొంగిబాటుకు గురి చేశారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళంతా కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధం లేదని కూడా వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సభ్యులను చంపేస్తామని కూడా కొంతమంది బెదిరిస్తున్నారు అని చెప్పేసి అయితే ఈ లొంగిపోయిన ముగ్గురు కూడా చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీ యొక్క వాడుకలో లేని భాష ఏదైతే బాధ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మార్గాలు విడిచిపెట్టి ఇప్పుడు జనజీవన సమస్యలో కలవడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. శాంతియుత అభివృద్ధి ప్రక్రియలో భాగంగా
తాము ఈ పని చేస్తున్నామని చెప్పేసి ముగ్గురు మావోయిస్టులు చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి సుందర్లాల్ కూడా ప్రత్యేకంగా వీరికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. వీరంతా ఎప్పటికీ అంటే జన మంచి చెప్పాలి, ప్రజలతో మమేకమై ఉండాలి, ఇటువంటి అసన్నిహిత కార్యక్రమాలకు అంటే మళ్ళీ మళ్లింపు కావద్దని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎన్నికల సమావేశాలు కూడా ఉన్నటువంటి మల్కన్గిరి సూపరింటెండెంట్ ఈ విషయాన్ని అయితే వెల్లడించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముగ్గురితో పాటు మరికొంతమంది కూడా మావోయిస్టులు లొంగుపాటుకు గురవుతారని చెప్పేసి వారైతే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుపేందర్.